వ్యవస్థపై అరుణ్ జైట్లీ. వివరాల్లోకి వెళితే దేశ రాజధానిలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీని ప్రాణాధార వ్యవస్థపై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే డయాలసిస్ చికిత్స అందిస్తున్న వైద్యుల బృందం నిన్న సాయంత్రం ఆయనను గుండె శ్వాస వ్యవస్థలకు తోడ్పాటు అందించే ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్ వ్యవస్థపై ఉంచింది. జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలుసుకుంటున్నారు. ఆక్రమిత కాశ్మీర్పై గురి. వివరాల్లోకి వెళితే జమ్మూ కాశ్మీర్ అంశంపై భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు నిన్న తమ స్వరాన్ని పెంచారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లక్ష్యంగా వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ఎగదోయడాన్ని ఆపనంతకాలం పాకిస్తాన్తో చర్చలు అసాధ్యమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. డల్లాస్ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపు. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనుకునే ప్రవాసాంధ్రులకు తోడ్పాటు అందించేందుకు ప్రత్యేకంగా ఓ పోర్టల్ ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆ పోర్టల్ సీఎం కార్యాలయానికి అనుసంధానమై ఉంటుందని, అందులో వచ్చే దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేకాధికారిని నియమిస్తామని అన్నారు. జలాశయాలకు తగ్గుతున్న వరద ప్రవాహం. వివరాల్లోకి వెళితే కర్ణాటక మహారాష్ట్రలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణానదికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. జూరాల జలాశయం ఇంట్లో 3.54 లక్షల క్యూసెక్లు కాగా 21 గేట్ల ద్వారా 3.39 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.434 టీఎంసీల నిల్వ ఉంది. ప్రపంచానికి నచ్చింది, కేసీఆర్కు నచ్చలేదన్న జగత్ ప్రకాష్. వివరాల్లోకి వెళితే దేశంలోని అన్ని పార్టీల్లోనూ వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయని భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. భాజపా మినహా అన్ని పార్టీల్లో దాదాపు ఇదే పద్ధతి ఉందని విమర్శించారు. ఆ కుట్రపైన సిబిఐ విచారణ జరపాలన్న సిద్ధారామయ్య. వివరాల్లోకి వెళితే కర్ణాటకలో జేడీఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా అమలు చేసిన ఆపరేషన్ లోటస్ పైన సిబిఐ విచారణ జరిపించాలని మాజీ సీఎం సిద్ధారామయ్య డిమాండ్ చేశారు. భాజపా నాయకుల ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారంపై సిబిఐ విచారణకు ఆదేశిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రకటించిన నేపథ్యంలో సిద్ధారామయ్య స్పందించారు. దేశంలో సమగ్ర విద్యుత్ విధానం రావాలన్న కేసీఆర్. వివరాల్లోకి వెళితే తెలంగాణ సీఎం కేసీఆర్ తో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎండీ రాజీవ్ శర్మ భేటీ అయ్యారు. రాష్ట్రంలో 3 రోజుల పాటు పర్యటించి పవర్ ప్లాంట్లు, కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన ఆయన తాజాగా ప్రగతి భవన్ లో సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశం, రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై వీరిద్దరూ చర్చించారు. అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా లక్ష్యంగా పనిచేయాలని, దేశంలో సమగ్ర విద్యుత్ విధానం రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తలాక్ చట్టంపై కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డ అమిత్ షా. వివరాల్లోకి వెళితే ముమ్మారు తలాక్ చెప్పడాన్ని నేరంగా పరిగణించే చట్టం విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై హోంమంత్రి, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విమర్శలు గుప్పించారు. ఓటు బ్యాంకు కాపాడుకోవడం కోసమే ట్రిపుల్ తలాక్ కు ఆ పార్టీ మద్దతు తెలుపుతోందన్నారు. మృతిమించిన ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు. వివరాల్లోకి వెళితే కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ అంశంగా చూపడాన్ని ప్రయత్నించి ఘోరంగా విఫలమైన పాకిస్తాన్ మరో కొత్త వాదనకు తెరలేపింది. కశ్మీర్ అంశంపై ఇక తమ వాదనలు చెల్లవని భావించారో ఏమో, ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చే ప్రయత్నం చేశారు. ఎలాంటి అవగాహన లేకుండానే ఎన్ఆర్సీ అణ్వస్త్ర విధానంపై వ్యాఖ్యానించారు. కళారంగం రివ్యూ. వివరాల్లోకి వెళితే విభిన్న కథనాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శర్వానంద్ మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, పడిపడి లేచే మనసు వంటి ప్రేమ కథా చిత్రాలతో అలరించాడు. అటు హాస్య ప్రధాన కుటుంబ కథా చిత్రాల్లోనూ మెరిచాడు. ఈసారి రణరంగంతో గ్యాంగ్స్టర్ గా ముందుకొచ్చాడు. ఇందులో శర్వానంద్ 25 ఏళ్ల కుర్రాడిగా 45 ఏళ్ల వ్యక్తిగా కనిపించారు. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.